2018 ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీ అనలైసిస్, మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే ఏం చెప్పలేం, రెండు తగ్గపోర్లో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుందని మీ ఫీలింగ్ సార్? మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే బాగుంటుంది. ఓకే సరే, మరి కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు సార్, మహాకూటమి గురించి మీ అభిప్రాయం? ఇక అవన్నీ మామూలే, అవన్నీ వచ్చినా ఇది బరాబరు ఉంటుంది. సరే, ఓకే సార్. మరి కేసీఆర్ గారు స్టేట్లో సీఎం కావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మీ ఎమ్మెల్యేగా పనితీరు ఎలా ఉంది? ఈ 4.5 ఇయర్స్లో తను చేసిన డెవలప్మెంట్ ఏంటి, మీకు అందుబాటులో ఉన్నాడా? డెవలప్మెంట్ అంటే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. రెండు తగ్గ పోర్లా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాట. అంటే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? ఏం చెప్పలేమండి మేము. ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి సార్, 2018 ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అంటే అప్పటికి ఇప్పటికీ టాలీ చేసుకుంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నికలకు వచ్చిన సందర్భంలో అప్పటికిప్పటికీ టాలీ చేస్తే రాష్ట్ర ప్రజల్లో బాగా రాజకీయంగా చైతన్యం బాగా వచ్చింది. ఎందుకంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు, తెలంగాణ పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకుడు కావాల్సిందని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వం మరొక మారు కావాలని ప్రజల్లో బాగా ఉంది, అందులో మాకు కూడా ఉంది. సింగరేణి గని కార్మికులకు గత 15 సంవత్సరాలకు ఆయన పరిపాలించిన 4 సంవత్సరాలలో 16 సంవత్సరాలలో మరి 400 కోట్లు సింగరేణి కార్మికులకు రాయితీలు, బెనిఫిట్స్ కానీ ఇంకా అలాంటి వాటిల్లో మరి కేసీఆర్ ప్రభుత్వం 1600 కోట్లు ఇప్పుడు సంక్షేమం పట్ల ఇంక ఏ విధమైన బెనిఫిట్స్ కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది 4 సంవత్సరాల కాలంలో. గత 16 సంవత్సరాల కాలంలో ఒక 400 కోట్లు మాత్రమే పరిపాలించింది. అప్పటికి ఇప్పటికీ చాలా ఎకనామికల్గా చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి కేసీఆర్ నాయకత్వం పట్ల ఇక్కడి ప్రజానీకం, పల్లెల్లో ప్రజానీకంతో పాటు అత్యధికంగా పారిశ్రామిక రంగమైన సింగరేణి కార్మికులు ఎక్కువ వారి నాయకత్వాన్ని కోరుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు మీరు 2018 కేసీఆర్ గారు సీఎం కావాలని మీరు అనుకుంటున్నారు. ఓకే సార్, మరి ఇప్పుడు స్టేట్ గురించి కాకుండా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాము. ఇప్పనిపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఈ 4.5 ఇయర్స్లో ఆయన ప్రజల్లో ఉన్నాడా, చేసిన అభివృద్ధి ఏంటి? అయితే మీరు అడిగింది చాలా చక్కటైటకు వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యే గారి వారు పనితీరు ప్రజల్లో స్పష్టంగా ఉంది. ఎందుకంటే గతంలో పల్లెవాడలు చూసినా ఇంకెక్కడ చూసినా మా చుట్టుప్రక్కల బయ్యారం మొదలు, అశ్వాపురం మొదలు పైబడి అంటే పినపాక నియోజకవర్గానికి ఎప్పటికప్పుడు మేము పరిశీలనలో ఉండే రాజకీయంగా ట్రేడ్ యూనియన్ పరంగా ఒక పరిశీలకులుగా భావిస్తూ తెలియజేయనది ఏమంటే రోడ్ల విషయంలో కానీ మంచినీరు కానీ ఇలాంటి విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో ఎక్కువ ప్రజలతో మమేకమై ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చూస్తున్న ఒక యువ ఎమ్మెల్యేగా ప్రజలు ఆయన పట్ల ఎక్కువ విశ్వాసత కలిగి ఉన్నారని మా భావన, మా అంచనా. సో ఈసారి కూడా మీరు తనగా ఓటేసి గెలిపించాలనుకుంటున్నారా? 100% పాయం గారికి ఓట్లు వేస్తాం, వారి వెనుక కేసీఆర్ నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం.